హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక జంతువు గురించి చెప్పబోతున్నా. మన ఛానల్లో చాలా జంతువుల గురించి మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అయినా సృష్టిలో ఎన్నో జంతువులు తమ తమ ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే జీవి చిన్నగానే ఉన్నా ఇది మామూలుదేం కాదు. చెప్పాలంటే చాలా జంతువుల పాలిట మృత్యువు, దయాదాక్షిణ్యం ఏమీ లేకుండా వేటాడే జంతువు. దీని బారిన ఏదైనా పడితే ఇక అంతే సంగతులు. దాని పేరే పైన్ మార్టెన్. ఇది ఎక్కువగా చల్లని ప్రదేశాల్లోనే ఉంటుంది. అయితే ఎలాంటి పరిస్థితులైనా తట్టుకొని నిలబడి మనుగడ సాగించగలుగుతుంది. ఇలాంటి చల్లని ప్రదేశాల్లో కూడా ఇవి వేటాడగలుగుతాయి. ఈ క్లిప్లో చూడండి, మంచులో దాక్కున్న కుందేలును కూడా ఎలా బయటకు తీసిందో. కుందేలు తనను తాను కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నించినా అది ఏమాత్రం వదిలిపెట్టలేదు. కొంచెం సమయం చిక్కగానే అది పారిపోవాలని ప్రయత్నం చేసినా దాని నుంచి తప్పించుకోలేకపోయింది. కుందేలు చాలా పెద్ద ప్రయత్నమే చేసింది, కానీ అయినా కూడా దాని నుంచి తప్పించుకోలేకపోయింది. ఇవి చూడండి, రెండు ఎంత వేగంగా పరిగెడుతున్నాయో. హాలీవుడ్ సినిమాలో చేజింగ్ లాగా ఇవి రెండు రన్నింగ్లో ఉన్నాయి. మొత్తానికి ఎంత చేసినా కుందేలు దీని బారి నుంచి అస్సలు తప్పించుకోలేకపోయింది. ఇది ఒక్కరోజులో అయ్యే పని కాదు, ప్రతిరోజు దీనికి ఇదే పని. ఎంత చురుగ్గా కుందేలును కూడా వేటాడుతుందో చూడండి. కుందేలు ఎంత ప్రయత్నించినా దాని బారి నుంచి తప్పించుకోవడం అసాధ్యమనే చెప్పాలి. ఇది మంచులో కూడా అత్యద్భుతంగా పరిగెడుతుంది. అలాగే మంచులో ఉండే చలి కూడా దీన్నేం చేయలేదు. దీనికి చురుకుదనం, మొండితనం, బలం చాలా ఎక్కువ. అందువల్లే ఇది దేన్నైనా వేటాడి తన ఆహారంగా మార్చుకోగలుగుతుంది. అందుకనే చాలా జంతువులు దీని నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. పొడవైన తోక, పసుపచ్చని మెడభాగం గల ఈ మార్టిన్ వెస్టర్న్ హెమోస్పియర్లో కనిపించే అన్నిటికన్నా పెద్ద మార్టిన్. బ్లాక్, వైట్, గోల్డెన్, ఎల్లో, బ్రౌన్ ఈ అన్ని రంగులు దీని శరీరంపై కనబడతాయి. దానివల్ల ఇవి చూడ్డానికి అందంగా కనబడతాయి. ఇక్కడ చూడండి, ఒక కోతిని ఇది ఎంతలా క్షోభ పెడుతోందో. నిజానికి కోతి దీనికన్నా చాలా పెద్దగా ఉంది. అయినప్పటికీ కూడా ఇది ఏమాత్రం తగ్గట్లేదు. కోతి ఎంత ప్రయత్నించినా దాని బారి నుంచి తప్పించుకోలేకపోతోంది. బాగా గాయపడ్డ కోతి పరిస్థితి ఏం బాలేదు. అయితే ఇది వదిలిపెట్టినట్టు కనిపించినా కోతిని ఏమాత్రం వదిలిపెట్టలేదు. మళ్ళీ దానిపైన దాడి చేస్తోంది. ఒకటి వదిలిపెట్టిన తర్వాత కూడా ఇంకోటి దానిపైన దాడి చేస్తోంది. ఇక కోతి దాని నుంచి తప్పించుకోలేదు. ఇప్పుడు ఇంకో క్లిప్పింగ్ గురించి చూద్దాం. మార్టిన్కి బ్లాక్ బర్డ్ యొక్క గూడు గురించి తెలిస్తే ఇక అది ఏమాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందుకే తల్లి ఎక్కడికి వెళ్లకుండా దాని పిల్లల్ని బాగా కాపాడుకుంటుంది. అయినప్పటికీ పిల్లల ఆహారం కోసం తప్పకుండా ఇది బయటకెళ్లాల్సి వచ్చింది. ఆ మాత్రం టైంలో ఈ మార్టిన్ పిల్లల్ని మొత్తం మాయం చేసేసింది. తల్లి పక్షి వచ్చి చూసేసరికి ఒక్క పిల్ల కూడా కనిపించలేదు. గూడు మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడ ఇంకో పక్షి తన 4 పిల్లలతో ఉంది. అయితే అకస్మాత్తుగా మార్టిన్ అక్కడ దాడి చేసి తల్లిని, దాని పిల్లల్ని కూడా గుటకాయ స్వాహ చేసేసింది. ఈ పక్షికి ముందు నుంచే బాగా తెలుసు, అందుకే చాలా జాగ్రత్తగా తన పిల్లల్ని కాపాడుకుంటూ ఉంది. అయినప్పటికీ పిల్లల ఆహారం కోసం బయటకు వెళ్తే అంతే. అలాంటి సమయంలోనే మార్టిన్ అక్కడికి వచ్చి దాని పిల్లల్ని తినేస్తూ ఉంటుంది. ఎల్క్ కూడా జింకలాగే ఉంటుంది. దీన్ని వేటాడడం మార్టిన్ కొంచెం కష్టమైనా దాని పిల్లల్ని మాత్రం ఇది బతకనివ్వదు. ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎల్క్ని మార్టిన్ ఎలా పట్టుకుందో. అయితే తప్పించుకోవడానికి ప్రయత్నించినా మార్టిన్ ఏమాత్రం సంధివ్వట్లేదు. పైనుంచి దాని తల్లి చూస్తూ ఉన్నా ఏమీ చేయలేకపోతోంది. దాన్ని కాపాడడానికి వచ్చేలోగా మార్టిన్ దాన్ని చంపేసి తీసుకెళ్లిపోయింది. ఇక్కడ నీలగిరి మార్టిన్ మౌస్ డీర్ పైకి దూకుతోంది. దోబూచులాడుతున్నట్టుగా కనిపించిన మార్టిన్ దాన్ని వేటాడుతోంది. ఈ క్లిప్లో చూడండి, అమెరికన్ మార్టిన్ వేలాడుతున్న మాంసం ముక్కని అందుకోవడానికి ఎలా దూకుతూ ఉందో. రీసెర్చర్స్ తమ పరిశోధనల కోసం ఇక్కడ మాంసాన్ని వేలాడదీశారు. దాన్ని అందుకొని తినడానికి ప్రయత్నిస్తోంది. ఇంతలో ఒక పక్షి అక్కడికి వచ్చి ఆ మాంసం కోసం చూస్తోంది. దాంతో మార్టిన్ దానిపై దాడి చేయడానికి కూడా ప్రయత్నిస్తోంది. దాని అదృష్టం కొద్దీ త్రుటిలో ఆ పక్షి పైకి ఎగిరిపోయింది. అది వెళ్లిపోగానే మార్టిన్ మళ్లీ తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఎలోస్టోన్ నేషనల్ పార్క్లో రికార్డైన ఈ క్లిప్ను చూడండి. చలికాలంలో కొంతమంది పర్యాటకులు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చెట్టు మీద మార్టిన్ మరియు ఉడత కనిపించాయి. ఉడత మామూలుగా చాలా చురుగ్గా ఉంటుంది, దాన్ని పట్టుకోవడం కష్టమే. అయితే ఇక్కడ మార్టిన్ పెద్ద ప్రయత్నమే చేస్తోంది. ఇలా దాదాపు 45 నిమిషాల పాటు ఈ రెండిటి మధ్య దోబూచులాట జరిగింది. ఎంతకీ తన ప్రయత్నాన్ని మార్టిన్ అస్సలు వదిలిపెట్టలేదు. దీంతో మీకు అర్థమవుతుంది ఇది ఎంత పట్టుదలగా ప్రయత్నిస్తుంది అని. కానీ ఇక్కడ ఇంకో క్లిప్లో మార్టిన్ ఉడత కన్నాన్ని కనుక్కొని దాని పిల్లల్ని తినేస్తోంది. ఉడతలు చురుకుదనానికి మారిపేరు, వాటిని పట్టుకోవడం చాలా కష్టం. అయినా దీన్నుంచి మాత్రం అవి తప్పించుకోలేవని చెప్పాలి. ఇవన్నీ చూసిన తర్వాత పైన్ మార్టిన్ ఎలాంటిదో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక వీటికి చిన్న ఎలుకల్ని పట్టుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. కుందేలు ఉడతలాంటి చురుకైన జీవుల్ని వేటాడే మార్టిన్ దీన్ని మాత్రం వదిలిపెడుతుందా? ఎలుక ఎంత వేగంగా పరిగెత్తినా మార్టిన్ దాన్ని పట్టేసుకుంది. ఈ క్లిప్లో రెండు జంతువులు భీకరంగా హోరాహోరీగా పోరాడుతున్నాయి. వీటి పోరాటం ఇద్దరు బలవంతులైన యోధుల పోరాటంలా ఉంది. ఇందులో ఒకటి మార్టిన్ అయితే ఇంకొకటి పందికొక్కులాంటి మార్మట్. అలా వీటి యొక్క పోరాటం చాలాసేపు సాగింది. కానీ మొత్తానికి మార్టిన్ తన పంతం నెగ్గించుకుంది. చివరికి దాన్ని ఓడించి చంపేసింది. ఇక్కడ ఇంకో క్లిప్లో మార్టిన్ ఒక ఎలిగేటర్ లిజార్డ్ పై దాడి చేస్తుంది. మార్టిన్ తను వేటాడాలి అనుకున్న జీవి ఎలాంటిదైనా ఏమాత్రం వెనుకడుగు వేయదు. చివరి వరకు బలంగా పోరాడుతుంది. మొత్తానికి తను అనుకున్నది సాధించుకుంది. దీంట్లో కుందేలు కన్నా చాలా చిన్నగా కనబడుతున్న ఈ మార్టిన్ ఎలా దాన్ని ఇబ్బంది పెడుతుందో చూడండి. దాన్నించి తప్పించుకోవాలని కుందేలు ఎంత ప్రయత్నించినా దాని యొక్క పట్టు వదలలేదు. ఒకసారి దాని చేతిలోకి చిక్కాక వదిలిపెట్టడం అంటూ జరిగితే దాని ప్రాణాలు తీసిన తర్వాతే. అంత పెద్దగా ఉన్న కుందేలును కూడా అది వేటాడి చంపేసింది. ఇది కూడా ఒక రకంగా అలాంటిదే. ఉడత కన్నా ఎంతో చిన్నగా తెలుపు రంగులో కనబడుతున్న మార్టిన్ దాన్ని ఎలా హింసిస్తుందో చూడండి. ఇది చూస్తే మొదట ఒక క్షణం మనకేం అర్థం కాదు, అంత చిన్న జంతువు దీనిపైకి ఎలా దాడి చేస్తుందా అని. అయితే దానికి బలం, దాని క్రూరత్వం. దీంట్లో కూడా ఉడత మార్టిన్ కన్నా చాలా పెద్దగా ఉంది, అయినా అది ఏమాత్రం తప్పించుకోలేకపోతుంది. దానికన్నా పెద్ద జంతువులనే అది అలా వేటాడి చంపినప్పుడు ఇక చిన్న ఎలుకల సంగతి మనం చెప్పనే అక్కర్లేదు. ఇక్కడ చూడండి, దీనికన్నా ఎంతో చిన్నగా ఉన్న ఎలుకని ఇది ఎలా వేటాడుతోందో. ఒక్క క్షణం మనకి ఏమీ అర్థం కాదు. ఈ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉందేమో అనిపిస్తోంది, కానీ నిజానికి ఫాస్ట్ ఫార్వర్డ్లో లేదు. దాని వేగం అంత ఎక్కువగా ఉంది. మొత్తానికి దాన్ని పట్టుకుని వెళ్ళిపోయింది. ఎలుకను అది చాలా హింసించి చంపుతుంది. చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఎన్నో వీడియోస్ దీని గురించి మనం చూడొచ్చు. ఇవి ఎక్కువగా చలి ప్రదేశాల్లోనే కనబడతాయి. ఎన్నో రకాలైనవి వీటిలో ఉన్నాయి, చాలా చిన్న దాని నుంచి మీడియం సైజ్ వరకు. కాబట్టి మార్టిన్ చాలా డేంజరస్ అని చెప్పాలి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.